అందరికి నమస్కారం నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు నెల హోంవర్క్ ఈ రోజు వీడియో ఏంటంటే నిత్య పూజా విధానం అంటే మనం రోజు ఎలా పూర్తి చేసుకోవాలి అంటే చాలా మంది తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళకి తెలుస్తుంది అంటే ఒక్కొక్కసారి మనం ఒకటి ముందు ఒకటి వెనకాల చేసుకుంటూ ఉంటాం అంటే బై మిస్టేక్లో కొన్ని కొన్ని తెలిసినా కూడా మనం ఏది ఆర్డర్ ప్రకారం చేసుకోవాలో తెలియదు సో మేము చేసుకునే పూజా విధానాన్ని మీ అందరితోటి ఈ వీడియో ద్వారా మేము షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అలాగే ఈ రోజుల్లో అందరూ వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువ ఉంటున్నారు వాళ్ళకి ఏంటంటే తొందరగా పూజ ఎలా చేసుకోవాలి సింపుల్గా ఆర్డర్ ప్రకారం ఎలా చేసుకోవాలి పద్ధతిగా అలాంటి వీడియోలో నేను నాకు తెలిసిన విషయాన్ని నేను అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరి రోజు పూజా విధానం ఎలా చేసుకోవాలి అంటే ఎటువంటి నియమాలు పాటిస్తూ మనం పూజను చేసుకోవాలి అనేది వీడియోలో నాకు తెలిసిన పద్ధతిలో నేను మీతో షేర్ చేస్తాను సో మరి ఎలా పూజ చేసుకోవాలో వీడియోలోకి చూసేద్దామా సో పూజకు ముందుగా ఏంటంటే మనం అందరికీ తెలిసిందే కదా మనం శుభ్రంగా స్నానం చేసి పూజకి రెడీ అవుతాం కదా తర్వాత మనం పూజకి ఏమేం కావాలి పువ్వులు కానీ దీపారాధనకు సామాను తోముకోవడం కానీ ఏదైనా సరే మనం ప్రసాదానికి కానీ నైవేద్యానికి అంటే మనం ఏమైతే పెడదాం అనుకుంటున్నాము అనుకున్నవన్నీ మనం ముందుగానే సిద్ధం చేసుకుంటే అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే పూజ మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అందుకని నేను ముందే పువ్వులన్నీ కోసుకుని తెచ్చుకుంటున్నాను మా గార్డెన్లో పూసినవన్నీ కూడా కోసుకుని నేను రెడీ చేసుకుంటున్నాను ఇలా పువ్వులన్నీ కోసుకుని మనం సిద్ధం చేసుకోవాలి తర్వాత ఏంటంటే మనం పూజా మందిరాన్ని శుభ్రంగా తడిబట్ట పెట్టుకుంటే నీట్గా ఉంటుంది నేనైతే చీపురు పెట్టి తుడవను ఎందుకంటే ఇల్లంతా తుడిచిన చీపురుతోటి నేను పూజ గది తుడవను అందుకని ప్రత్యేకించి ఒక పూజగా శుభ్రం చేయడానికి నేను ఒక క్లాత్ పెట్టుకుని దాంతోనే శుభ్రం చేస్తాను అలాగే ముందు రోజు పువ్వులను కూడా మనటిని తీసేసుకుని నేనైతే మా మొక్కల్లోనే వేసేస్తాను తొక్కని చోట అలాగే పూజకి ముందుగానే మనం కాళ్ళకు పసుపు రాసుకొని కనీసం గోళ్ళకైనా రాసుకొని కూర్చోవాలి అలాగే కూర్చోవడం కూడా కింద కాకుండా చిన్న ఆసనమైనా వేసుకోవాలి లేకపోతే అక్షంత్రైనా వేసుకోవాలి పూజ కూర్చున్నాక గంధం బొట్టు కుంకం బొట్టు కూడా మనం పెట్టుకోవాలి అలాగే పాపిట్లో కూడా మనం పెట్టుకోవాలి ముత్త ఎదురు కాబట్టి బొట్టు పెట్టుకున్నాక మనం తర్వాత ఆ కూడా పూజా సామాగ్రి అంతా కూడా మనం తెచ్చుకోవాలి పూజకి ఏమేం కావాలని చెప్పాను కదా మనం ముందుగానే అన్ని ఒత్తులు అక్షింతలు అలాగే హారతి ఇచ్చేది హారతి బిళ్ళలు అగరబత్తులు ధూప్ స్టిక్స్ మనం ఏవైతే అనుకున్నామో నూనె నెయ్యి ఏవైతే మనం విరిగించాలనుకున్న ఒత్తులు అలాగే పంచిపాత్ర నీళ్ళు మనం రెండు తెచ్చుకోవాలి ఆచమనం చేసిన దానితోటి మనం దేవుడికి పూజ వినియోగించకూడదు కాబట్టి ఒకటి ఆచమనం చేయడానికి అలాగే రెండోది మనం దేవుడికి పూజకు ఉపయోగించడానికి రెండు గ్లాసులతో మనం నీళ్ళు పెట్టుకోవాలి అలాగే అగరబత్తీలు మిగతా మనకి ఏమైతే గంట పూజ అగ్గిపెట్టి మిగతా పూజ సామాన్లన్నీ కూడా మనకి ఎలాగో రెడీగానే ఉంటాయి కదా అవన్నిటి సిద్ధం చేసుకోవాలి అలాగే ఇవాళ శుక్రవారం కాబట్టి నేను దీపారాధనకి మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను నా పూజ గది వీడియోలో ప్రతి శుక్రవారం నేను పంచదీపాలు పెడతాను ఆవు నెత్తితోటి సో ముందుగానే మనం శుభ్రం చేసుకున్న కుందుల్లో నెయ్యి వేసుకున్నాకనే ఒత్తులు పెట్టుకోవాలి నేను పంచ దీపాలు కాబట్టి మనం పువ్వు ఒత్తులైతే సింగిల్గా వేసుకున్నా పర్వాలేదు అలాగే కాడ ఒత్తులైతే కనుక రెండు కలిపి ఒకటి కింద వేసుకుంటాము అలాగే నేను ఐదు దీపాలు రెడీ చేసుకుంటున్నాను నేను రోజువారీ దీపాలను మనం ఎలా అయినా చేసుకోవచ్చు నువ్వుల నూనె అయినా ఆవు నెయ్యి అయినా మన ఇష్టం మన శక్తి ప్రకారం మనం చేసుకోవచ్చు అలాగే దీపారాధన కూడా మనం నేల మీద పెట్టకూడదు ఒక చిన్న ప్లేట్ అయినా పెట్టి దాంట్లో పెట్టుకోవాలి ఇలా కుంది మనం రెడీ చేసుకుని పెట్టుకోవాలి అలాగే దేవుడి పటాలు మనం ఎప్పుడు కుంకు గంధం బొట్టు కుంకుమట్టు పెట్టే ఉంటాయి ఎప్పుడెప్పుడు చేసుకోవాలి సందేహం అనిపిస్తుంది మంగళ శుక్రవారాలు కాకుండా మనం ఎప్పుడైనా పటాలను శుభ్రం చేసుకోవచ్చు పండగలకు ముందుగా ఎప్పుడైనా శుభ్రం చేసుకుంటే అలాగే లేకపోతే ప్రతి పది రోజులకైనా మనం ఒకసారి శుభ్రం చేసుకోవచ్చు అలాగే మనం దీపారాధన అది అయ్యాక చేతులు శుభ్రం చేసుకోవడానికి నేను ఒక విప్ సెపరేట్ క్లాత్ని పెట్టుకున్నాను ఒక బ్లౌజ్ పీస్ని టూ పార్ట్స్ చేసి నేను ఒకటి ఏమో ఫ్లోర్ క్లీన్ చేయడానికి అలాగే ఒకటి చేతులు తుడుచుకోవడానికి పెట్టుకున్నాను నేను అలాగే నైవేద్యానికి కూడా నేను పాలు పండు గణపతికి అయితే బెల్లం ముక్క ఇవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను మనం ఏదైనా పండగలప్పుడు నైవేద్యం వండుకున్నప్పుడు అది కూడా ముందుగా సిద్ధం చేసుకు పెట్టుకోవచ్చు అలాగే ఇవన్నీ రెడీ చేసుకున్నాక పువ్వులన్నిటినీ చక్కగా దేవుడి పటాలకి అలంకరించుకోవాలి పువ్వులతోనే దేవుడికి అలంకరణ కదండి ముందుగా పూజకి ముందే మన తల్లలో కూడా ఒక చిన్న పువ్వు అయినా పెట్టుకోవాలి ఎంత పువ్వులతో అలంకరిస్తే దేవుడు అంత కళగా ఉంటారు నాకైతే చాలా ఇష్టం పువ్వులు ఉండాలే కానీ బాగా అలంకరిస్తాను అలాగే పువ్వుల అలంకరణ అయ్యాక కూడా ఇంకొక నాలుగైదు పూలు మనం పూజ చేసేటప్పుడు కూడా అవసరం వస్తాయి కాబట్టి కొన్ని పక్కన పెట్టుకోవాలి పువ్వులు అలాగే ఇప్పుడు దీపారాధనకి మనం అగరబత్తులతో చేసుకోవాలి చాలామంది అగ్గిపెట్టితో చేయకూడదు అంటారు కదా అందుకని నేను ఒక రెండు అగరబత్తులు తీసుకుని వాటితోటి నేను దీపారాధన చేస్తాను అలాగే దీపారాధన తర్వాత అదే అగరబత్తీలతో మనం ఒకసారి దేవుడికి చూపించాక మనం అగరబత్తి స్టాండ్ కనుక పెట్టుకుంటే మనకి దాని నుంచి వచ్చే నుసి కింద పడకుండా పూజగాది పాడవకుండా ఉంటుంది దేవుడికి ధూపం వెళ్తుంది అలాగే శుభ్రం చేసుకోవడం కూడా చాలా తేలిక దీపారాధన చేసిన వెంటనే మనం కుందికి మూడు పక్కల కుంకుమ బుట్ట పెట్టి అలాగే ఒక చిన్న పువ్వును కూడా పెట్టాలి తర్వాత మనం ఆచమన్యానికి రెడీ చేసుకోవాలి కాబట్టి ముందుగానే నేను రెండు గ్లాసుల్లో మనం నీళ్ళు తీసుకోవాలి ఒకటి ఆచమన్యం చేయడానికి రెండోది పూజకు వాడడానికి సో నేను ఏదైతే పూజకు వాడదాం అనుకుంటున్నానో ఆ పంచపాత్ర చుట్టూరు గంధం బొట్లు పెట్టి దానికి కుంకుమ బుట్టలు కూడా పెడుతున్నాను నేను ఇంక ఇది పూజకు మాత్రమే వినియోగించుకోవాలి మనం అలాగే ఇందులో ఒక పువ్వు కూడా వేసుకోవాలి మనం పంచపాత్ర రెడీ చేసుకున్నాక ఇప్పుడు మనం ఆజమన్యం చేసుకోవాలి ఆచమనం ఎలా చేయాలంటే కుడి చేతి బొట్టనవేలు మూసి చూపుడు వేలని దానిపైన పెట్టుకున్నాక మనం ఒక చిన్న గుంటలా వస్తుంది అప్పుడు అందులో మనం మొదటగా నీళ్లు చేత్తుని కడుక్కున్నాకనే అప్పుడు మనం ఆచమనం చేయాలి మగవాళ్ళైతే స్వాహ అనాలి ఆడవాళ్ళైతే నమ అనాలి మనం గోవిందరామాలు ఇరవై నాలుగు ఉన్నాయి కదా ఆ ఇరవై నాలుగు మనం చెప్పుకోవాలి ముందుగా చేయి శుభ్రం చేసుకున్నాక ఓ మాచమ్య కేశవాయ నమ నారాయణ నమ మాధవాయ నమః అని మూడు సార్లు ఉన్నాక చే శుభ్రం చేసుకున్నాక మిగిలిన ఇరవై నాలుగు గోవిందరామాలు చెప్పుకోవాలి తర్వాత ప్రాణాయామం అంటాం మనం అక్షంతుల వాసన చూసి వెనక్కి వేసుకున్నాక ముక్కుని కుడి చేతి బొట్టను వెళుతూ మూసి ఎడం పక్కకి మనం గాలి వదలాలి అలా మూడు సార్లు చేస్తే ప్రాణాయామం అవుతుంది ప్రాణాయామం అయ్యాక ఏ సంవత్సరం మనది ఏ ఆయనం ఏ తిథి ఏ నక్షత్రం మన గోత్రనామాలు మన పేరు అన్నీ చెప్పుకోవాలి అలాగే మనం సంకల్పం కూడా తప్పనిసరిగా చెప్పుకోవాలి ఎందుకంటే సంకల్పం లేని పూజ వ్యర్థమే అవుతుంది మనకి మనసులో ఏదైనా కోరిక ఉందంటే ఆ కోరిక స్వామివారి ముందు పెట్టుకుని దాని సంకల్పం కింద చెప్పుకుంటే మనకి తప్పకుండా నెరవేరుతాయి అంటారు సంకల్పం చెప్పుకున్నాక మనం ఏదైతే పంచపాత్ర మనం దేవుడి పూజకు వినియోగించామో దాని మీద చేయి పెట్టి మనం గంగే జమునే చేవే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చెప్పి పంచపాత్రలోకి సప్ అన్ని నదుల నీరు అందులో కలిసినట్టుగా అనుకుని మనం మూడుసార్లు చుట్టూరా తిప్పితే అన్ని నదుల్ని ఆవాహనం చేసినట్టు అప్పుడు ఆ నీటిని సంప్రోక్షణ చేయాలి భగవంతుని మీద పూజా ద్రవ్యం మీద మన మీద కూడా చేసుకోవాలి మనం మనం ఎటువంటి పూజ చేసినా నిత్య పూజ అయినా మామూలుగా పెద్ద పూజలు వ్రతాలు ఏం మొదలుపెట్టినా ముందుగా గణపతిని ధ్యానం చేసుకోవాలి శుక్లాం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే అని గణపతిని ప్రార్థించాకనే మిగిలిన పూజా విధానాన్ని మనం మొదలుపెట్టాలి గణపతిని ధ్యానించిన తర్వాత ఒక చిన్న బెల్లముక్కన నైవేద్యంగా సమర్పించాలి ఓం బోర్గ శివ తత్సుత్రువరేణ్యం భర్గో దేవస్ దీమి దియోన ప్రచోదయాత్ అని ఒక ఐదు సార్లు దేవుడికి చూపించాక మనం రెండు నీళ్ళు చుక్కలు కింద ప్లేట్లోకి వదిలేయాలి నైవేద్యం చూపించినా ఏమి చూపించినా స్వామివారికి మనం ఉట్టి చేతులతో ఎప్పుడూ చూపించకూడదు పువ్వుని తీసుకునే మనం అన్నీ చూపించాలి హారతిచ్చినా మనం నైవేద్యం చూపించిన స్పూన్తో కన్నా పువ్వు తీసుకుని చూపించాలి అలాగే హస్తవ ప్రక్షాళయం పాదవ ప్రక్షాళయం అని చెప్పిన తర్వాత మనం నీటిని ప్లేట్లో విడిచిపెట్టాలి గణపతి పూజ అయ్యాక మనం ఏ రోజు ఏ దేవుని స్మరిస్తామో ఆ దేవుడి ప్రకారం మనం పూజ చేసుకోవచ్చు ఆ స్తోత్రాలు కూడా చదువుకోవచ్చు శుక్రవారం అయితే అమ్మవారికి సంబంధించినవి గురువారం సాయిబాబాకి మంగళవారం హనుమంతుడికి సోమవారం శివుడికి అలా మనకి ఎటువంటివి చదువుకోవాలనిపిస్తే దాని ప్రకారం మనం ఆ రకంగా పూజ చేసుకోవచ్చు నేను శుక్రవారం కాబట్టి అమ్మవారికి కుంకుమ పువ్వుతో పూజ చేస్తున్నాను మామూలుగా కొంచెం సింపుల్గా వాళ్ళు ఆ దేవుడికి గణపతికి చెప్పాక మనం మామూలుగా పువ్వులు అక్షంతులు పెట్టి నైవేద్యానికి పెట్టుకోవచ్చు అంతగా పూజ చేసుకున్న టైం లేకపోతే మనం ఏదైనా పండు కానీ పాలు కానీ నైవేద్యం పెట్టచ్చు ఏమున్నా పర్వాలేదు డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు ఖర్జూరాలైనా పెట్టుకోవచ్చు పండు బెల్లం ముక్క పాలు ఏవైనా మన ఇష్టం మిగిలిన అందరూ దేవుడికి నేను పాలు పండు నైవేద్యం పెడుతున్నాను ఇందాక చెప్పినట్టుగానే ఐదు సార్లు దేవుడికి చూపించి అమృతమస్తు నమసి అని భగవంతుడికి మనం ఏవైతే సమర్పించా వాటిని నైవేద్యంగా స్వీకరించమని చెప్పి ఒక రెండు సార్లు ప్లేట్లో కింద నీళ్లు వదిలిపెట్టాలి హస్తవ ప్రక్షాళయామి పాదవ ప్రక్షాళయామి అని స్వామి తిన్నాక మనం చేతులు కళ్ళు కడుగుమన్నట్టు కడుగుతున్నట్టు కడిగి ప్లేట్లోకి నీళ్ళని వదిలిపెట్టినట్టుగా మనం చెయ్యాలి అలాగే నైవేద్యం అయ్యాక మనం ఇంకా ఏవైనా ధూప్ స్టిక్స్ కానీ మనకి ఇష్టం సాంబ్రాణి పొగ కానీ ఏవైనా వేసుకోవాల్సి ఉంటే అవి కూడా అమ్మవారికి కానీ మిగతా దేవుళ్ళకి కానీ చక్కగా వేసుకుంటే ధూపంతో పూజ గా కళకళలాడుతూ ఉంటుంది రోజువారీ దీపంలో అగర్బత్తలు వెలిగించే సరిపోతాయి శుక్రవారం కదా అని అమ్మవారికి నేను ధూపం వేశాను అలాగే ధూప్ స్టిక్స్ ఉన్నాయని చెప్పి అవి వెలిగించి ధూపహారతి కూడా ఇస్తున్నాను లేకపోతే మనం దీపాన్నే దీపారాధనని కూడా మనం హారతి కింద ఇవ్వచ్చు ప్రత్యేకించి హారతి ఇవ్వకపోయినా పర్వాలేదు దీపాన్నే హారతిగా మూడుసార్లు తిప్పైనా మనం చూపించే దేవుడికి ధూపాన్ని వెలిగించిన తర్వాత దేవుళ్ళందరికీ ఒకసారి మనం ఉట్టి చేత్తో కాదు పువ్వు తీసుకునే మనం చూపించాలి అలాగే దీపాన్ని కూడా మనం ఇలా చూపించుకోవచ్చు తర్వాత మనం హారతి వెలిగించాలి నేను హారతి కర్పూరం తీసుకుని గంట వాయిస్తూ దేవుడికి మూడుసార్లు హారతి ఇస్తున్నాను హారతి ఇవ్వడం అయ్యాక మనం ఒక నీళ్ళ చుక్క తీసుకుని మనం హారతి హారతి ప్లేట్ మీద జిమ్మి అప్పుడు మనం అదే పువ్వుతోటి దేవుళ్ళందరికీ మనం హారతిని ఇవ్వాలి హారతి ఇవ్వడం అయిన తర్వాత మళ్ళీ ఇంకొక చుక్క నీటి జిమ్మి అప్పుడు మనం కళ్ళకద్దుకోవాలి ఎటువైనా ఎటువంటి పూజలో పొరపాట్లున్నా క్షమించి తండ్రి అని చెప్పి మనం ఒక నమస్కారం పెట్టుకుంటే చిన్న చిన్ని పూజా దోషాలున్నా తొలగిపోతాయి ఇది మా అమ్మగారి వాడు మాకు నేర్పిన పూజా విధానం ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటాయని నేను అనుకుంటున్నాను కానీ ఒక పద్ధతిగా అయితే ఒకటి తర్వాత ఒకటి అయితే నాకు మా అమ్మగారు వాళ్ళు ఇలా నేర్పారు సో మీకేవైనా ఇందులో అటు ఇటుగా అనిపిస్తే నాకు తెలియచేయండి ఇది నేను చేసుకున్న నిత్య పూజా విధానం అలాగే నేను ఇంకా చాలా దేవుడి స్తోత్రాలు చదువుకుంటాను చెప్పాను కదా మనం ఏ రోజు ఏ దేవుడు అయితే దాని ప్రకారం మనం ఆ స్తోత్రాలు చదువుకోవచ్చు టైం ఉంటే లేదంటే కొంచెం బిజీగా ఉన్నవాళ్ళైతే కనీసం ఇలాంటి చిన్న చిన్న పద్ధతులు పాటిస్తూ మనం పూజలో మనం దోషాలు లేకుండా చేసుకోవాలి అంటే ఈ పద్ధతిలో చేసుకోవాలి ఇది నాకు నా పెద్దవాళ్ళు నేర్పి నిత్య పూజా విధానం ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఇంకేవైనా కూడా మీరు మీ ఇంటి ప్రకారం ఏవైనా మీకు పెద్దవాళ్ళు నేర్పిన ప్రకారం ఉంటే పూజ అలా చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ అందరి ముందుకే వస్తాను అంతవరకు సెలవు నమస్కారం